హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ని స్నేహం తెలుగు బ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. తులేకాదశి పూజ బాగా చేసుకున్నారా? నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. అయితే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. పూజ విషయానికి వచ్చేసి చాలామంది కమెంట్స్ పెట్టారు, డెకరేషన్ చాలా బాగుందని, కన్నయ్యని ఎలా రెడీ చేస్తారని, అసలు కొంతమంది అయితే కన్నయ్యని ఎక్కడ కొన్నారు అని, తర్వాత కన్నయ్యకి వస్త్రాలంకరణ బాగా చేస్తున్నారు, ఆ వస్త్రాలు ఎక్కడ తీసుకుంటున్నారని, జ్యువెలరీ గురించి అవన్నీ కూడా అడుగుతున్నారు. దానికోసమని ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే, మొన్న రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఇస్కాన్ టెంపుల్కును సమతామూర్తి దగ్గరికి కూడా వెళ్ళొచ్చామండి. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కన్నయ్య కోసం పర్చేజ్ చేశాను. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా నేను వస్త్రాలు ఎక్కడ తీసుకుంటాను ఏంటి అనేది. ఇలా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్తాం కదండి, ఇప్పుడు తిరుపతి అయినా కావచ్చు, దుర్గగుడి కావచ్చు, ఇస్కాన్ టెంపుల్స్ కావచ్చు, ఏవైనా సరే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ షాప్స్ అవి ఉంటాయి కదా, అక్కడ భగవంతునికి కావాల్సిన కృష్ణ ఇస్కాన్లో అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి జనరల్గా. తర్వాత బయట కూడా మనం తీసుకోవచ్చు. నేను హైదరాబాద్లో కాళీ టెంపుల్కి కూడా వెళ్ళానండి. కాళీ టెంపుల్ దగ్గర ఎదురు ఇస్కాన్ వాళ్ళది రామ మందిరం ఉంది, లోపల రాముడు ఉన్నాడనమాట స్వామి. చాలా బాగున్నారు. అసలు ఆ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మన షార్ట్స్ వీడియోలో కూడా పెట్టాను నేను, ఇస్కాన్ రామాలయము చాలా బాగుంది, కాళీమాత టెంపుల్ ఎదురే ఉంటుంది సికింద్రాబాద్లో. అక్కడ నాకు దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఇవన్నీ కనిపించాయి అనమాట. ఇంకా సరే, ఎటు శ్రావణ మాసం వస్తుంది కదా, దానిలో మనకి కృష్ణాష్టమి కూడా వస్తుంది కదా, ఇంకా అంతకంటే పెద్ద పండగ ఏముంటుంది మనకి కాబట్టి. కన్నయ్య కోసం అయితే కొన్ని కొన్నాను, ఉన్నాయి ఆల్రెడీ ఇంకా, అయినా కానీ మళ్ళీ తీసుకున్నాను. అమ్మవారికి కూడా వస్త్రాలు ఎలా బాగా రెడీ చేస్తున్నారు అని చెప్పేసి అని పెడుతున్నారు, చాలా థ్యాంక్స్ అండి. అమ్మవారి వస్త్రాలు కూడా చూపించేస్తాను, అవి ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. చూసేద్దరు కానీ పదండి, ఏమేమి తీసుకున్నాను, అసలు కన్నయ్యకి ఎలా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని అయితే మ్యాచింగ్స్ కూడా దొరికినాయండి, చాలా బాగున్నాయి. మన బుజ్జి కన్నయ్య కదా, లడ్డు గోపాల్కే కొన్నానండి ఈసారి అన్నీ కూడాను, ఎందుకంటే ఆయన్నే కదా మనం ఎల్ల వేసేది కృష్ణాష్టమి రోజు. దానికోసం మన స్వామికి కూడా ఆల్రెడీ పర్చేజ్ చేశాను, కన్నయ్యకి కూడా ఉన్నాయి అవి. తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా, అమ్మవార్లకు కూడా పర్చేజ్ చేశాను, అవన్నీ చూసేద్దరు కానీ పదండి. ముందుగా ఈ గ్లాస్ చూసేద్దామండి, ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ గ్లాస్. భగవంతునికి కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే పాలు కానీ లేకుంటే ఏదైనా సరే జ్యూసులు చెరుకు రసం అట్లా పెడతాం కదండి పూజల్లో, అలాంటి వాటికి ఉపయోగపడుతుందని చెప్పేసి అని తీసుకున్నాను. అంటే మనము యాత్రకు వెళ్ళినప్పుడు పాత్ర కొనుక్కు రావాలి అనే సామెత ఒకటి ఉంది కదండి, ఎందుకంటే అవి చూసినప్పుడు ఆ క్షేత్రము అక్కడ మనం ఏం చూసాము భగవంతుని గురించి వివరాలు మళ్ళా ఒకసారి మననం చేసుకుంటామని పెద్దలు చెప్తారు. యాత్రకు వెళ్ళినప్పుడు పాత్ర కొనుక్కు రావాలని, అందుకని దానికోసం అని చెప్పేసి అని, ఏదో ఒకటి క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటాం కదా. ఎక్కువ మా యాత్రలన్నీ కూడా భగవంతు సంబంధం అయ్యేవే ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళినా కానీ భగవంతుడు అక్కడ ఉన్న దేవాలయాలు చూసి రావడం అలవాటు. దానిలో భాగంగా సమతామూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదొక్కటే పర్చేజ్ చేశాను, ఎందుకంటే టైం సరిపోలేదండి. అక్కడ 108 దివ్య దేశాలు ఉన్నాయి కదా, గుళ్ళు 108 గుళ్ళు ఉన్నాయి, అవన్నీ చూసుకునేటప్పటికి టైం అయిపోయింది కాబట్టి నేను ఇంకా వేరే పర్చేజ్ ఏం చేయలేదు, అదొక్కటే చేశాను. తర్వాత బంజారా హిల్స్లో అది ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంది, నరసింహస్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామిది. పెద్ద పాప, మా పెద్ద పాప అక్కడే ఉంటుంది కదా, తను తీసుకెళ్ళింది ఆయన, అక్కడ ఇవి తీసుకున్నాం అనమాట. ఇది జపమాల అంటే కౌంట్ మిస్ అవుతుందండి, నేను చాంటింగ్ చేసేటప్పుడు కౌంట్ మిస్ అవుతుంది, అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఇవి తామర గింజలు ఉంటాయి కదా, ఆ తామర గింజలు పక్కన పెట్టుకొని 108 అట్లా కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, అది ఒక్కసారి మిస్ అవుతుంది. అందుకని మా అమ్మ నీకెందుకు ఇవి ఉంటాయి కదా అని చెప్పేసి అని ఇదోటి కొనిచ్చిందండి బ్యాగ్లో. ఇస్కాన్ వాళ్ళు వేసుకొని తిరుగుతారు కదండి అది. తర్వాత వాళ్ళ నాన్నగారి కోసం ఇది పొట్టు పెట్టడానికి, ఆయనేమో కొంచెం తిరునాము ఇది దిద్దు అని చెప్పేసి అని నా దగ్గరకు వస్తుంటారు ఆయన శనివారాలు ఏకాదశి అప్పుడు, వాళ్ళ నాన్నగారికి అంత ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని ఇది ఒకటి. చక్కగా మనం ఇలా
ఇలా డిప్ చేసేసి ఫేస్ మీద పెట్టుకుంటే కరెక్ట్ నీట్గా పడుతుందని ఇది ఒకటి కొనిచ్చింది వాళ్ళ డాడీ కోసం. ఇదిగోండి ఆ టెంపుల్లో తీసుకుంది. చాలా బాగుంటుందండి అసలు టెంపుల్, ఎంత ప్రశాంతంగా. అసలు ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే ప్రశాంతత కోసమే కదా మనం వెళ్ళేది. అదండి అక్కడ తీసుకున్నవి మాత్రం ఇవి. తర్వాత ఇంకో ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాద్లో ఇంకోటి ఉందండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ రామాలయం అండి, రాముడు ఉన్నారు లోపల, రాములు వారు ఆ టెంపుల్లో. ఇస్కాన్ టెంపుల్ లాగా ఉంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని వస్తా ఉంటే ఇంకా ఇవి వస్త్రాలు అవి కనిపించినాయి. ఇదిగోండి మనకి శ్రావణ మాసం వస్తుంది కదా, కన్నయ్య కోసమని తీసుకున్నాను, కృష్ణాష్టమి కోసమని ఫ్రాక్స్. ఇవి ఉన్నాయి లేగానే మళ్ళీ ఎందుకో అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోవాలనిపించిందండి. నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అలా తీసుకోవటం. మనం ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాం కదండి, అలాగే ఇంకా ఆయనకు కూడా మ్యాచింగ్ అన్నమాట. కొన్ని మ్యాచ్ అయినాయండి చక్కగా, దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, దీనికి ఇది, తర్వాత దీనికి ఇది. ఇదేమో జనరల్గా వైట్ స్టోన్స్, దేనికైనా బాగుంటుంది. కిరీటం ఎక్కడ పడిపోయింది అండి, నెమలిపించింది. కిరీటం ఎక్కడ పెట్టానో అసలు కనిపించలేదు ఎంత వెతికినా. అదొకటి తీసుకురావాలి. ఇదొకటేమో ఇదొకటి అమ్మవారికి అలంకరణ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి అని తీసుకున్నాను. ఆల్రెడీ మనకు అన్నయ్య మెళ్ళో ఒకటి ఉంది, ఇంకా దేనికైనా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇదేమో గమ్ అండి, అలంకరణ చేసేటప్పుడు ఇది తీసి వాటికి పెట్టేసి చెవులు దిద్దులంటే అవన్నీ పడిపోకుండా అది స్టిక్ చేసి పెడితే ఇంకా అలాగే ఉంటాయి. కన్నయ్యకి రెడీ చేసేటప్పుడు ఆ జ్యువెలరీ అంతా కదలకుండా ఉండడానికి నేను యూజ్ చేసేది ఇదేను. వాళ్ళే ఇస్తారండి జ్యువెలరీ కొన్నప్పుడు వాళ్ళే ఇస్తారు. ఇంకా ఇది చాలా నాకు ఎంత బాగా నచ్చిందోనండి అసలు. ఇది ఒక్కటే అంటే తక్కువ అయిపోయింది ఆయనకి అలంకరణలో, దానికోసం అని చెప్పేసి అని ఇదొకటి తీసుకున్నాను. విగ్గు హెయిర్ చాలా బాగుంటుందండి, ఇలా పెట్టేస్తే వెనక వైపు స్వామికి ఇట్లా అన్నయ్య మలిపించిన దగ్గర ఇలా పెట్టేస్తే చాలా అందంగా కనిపిస్తాడు. రింగుల రింగుల జుట్టులో మనకి అన్నయ్య. ఇంకా ఇదేనండి కన్నయ్య కోసం కొన్నవి. తర్వాత అమ్మవారి కోసం, శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారి కోసం అని కూడా కొన్ని తీసుకున్నాను. ఇవైతే అమెజాన్లో పర్చేజ్ చేశానండి నేను. చూడండి అవి వేటికి వాటికి ఇచ్చారు డ్రెస్సులు కూడా. చూడండి నేను అమ్మవారికి వస్త్రాలు వేస్తుంటాను కదా, ఇవేనండి. ఇదండి చక్కగా ఆరు డ్రెస్సులు వచ్చినాయి. వరలక్ష్మి వ్రతానికి అట్లా మళ్ళా మనకి దేవీ నవరాత్రులు కూడా వస్తాయి కదా, మనకి ఉంటాయిలే అని చెప్పేసి అని కొన్నాను. ఇంకా చాలా ఉన్నాయండి నా దగ్గర. ఇదిగో ఈ బాక్స్ అంతా అదేనండి, ఒకసారి ఆల్రెడీ మన పూజా మందిరం దానిలో చూపించాను కదా. ఇదిగోండి మనకి కన్నయ్య పట్టలేదు వరకు, ఇవి పోయినసారి అంతకుముందుసారి కృష్ణాష్టమికి తీసుకున్నాం కదా వర్క్వి. చాలా బాగుంటుందండి ఇది వేస్తే అసలు మనకి కన్నయ్య అదిరిపోతాడు, అసలు సూపర్గా ఉంటాడు బుడ్డోడు. ఇంకా ఇవి బ్లౌజ్ పీసెస్ మనకి బ్లౌజ్ శారీలో వస్తాయి కదండి, ఇంకా ఎక్స్ట్రా మిగులుతాయి కదా, ఇవేం చేస్తానంటే అట్టి పెట్టేస్తాను. తర్వాత మన టైలర్కి టైం ఉన్నప్పుడు కొంచెం ఆ బట్టలు చూపించి అలా వస్త్రాలు ఇలా రెడీ చేయండి అని అంటే పాపం అతనికి టైం ఉన్నప్పుడల్లా మనకి వస్త్రాలు తయారు చేసేస్తాడు దానికోసం అని చెప్పేసి అని. ఇంతకుముందు కుట్టించినవి పాడైపోయినాయండి ఇంక అందుకని కొన్నాను, కొన్ని కొన్నాను ఇవి కూడా కుట్టించాలి. ఇదిగోండి శారీలో అవి బ్లౌజ్ పీసెస్ కొత్తవి మిగులుతాయి అన్నమాట మన హ్యాండ్స్. ఇంకా వీటిని చక్కగా రంగురంగులుగా వేసి కుడితే చాలా బాగుంటుంది, దానికోసమని ఇవన్నీ దీనిలోనే ఉంచేస్తానండి మొత్తం. ఇంకా ఇంకా వస్త్రాలు ఉన్నాయి కదా ఇంతకుముందు, అవి ఉతికానండి, ఉతికి ఆరబెట్టేశాను. లేకుంటే ఈ బాక్స్ నిండుగా ఉంటాయి, ఇవన్నీ కూడా వేరే దానిలో పెట్టాల్సి వచ్చేది. అవన్నీ కూడా ఉతకటాన కొంచెం బాక్స్ ఖాళీ అయింది. ఒక రెండు సార్ల నుంచి మూడు సార్ల నుంచి వాష్ చేయలేదండి, చాలా ఉన్నాయి కదా అన్నట్లుగా వాష్ చేయలేదు. నిన్నే వాష్ చేసి మొత్తం ఆరబెట్టేసాను. ఇదండి
అర్థమైందా మనకి అన్నయ్య డెకరేషన్ ఎలా చేస్తున్నాను, వస్త్రాలు ఎక్కడ కొంటున్నాను ఏంటి అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి మరొక మంచి వీడియోతో, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.